నాగిని స్టెప్ ఎందుకు వచ్చిందిరా అంటే పక్కన చదువు. ఒక్క నిమిషం, యాక్చువల్లీ వేదిక మీద వచ్చిన వాళ్ళు మాత్రమే మాట్లాడడం కాదు, మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడే అవకాశం ఉండాలి. కాకపోతే అంతమందిని మనం కవర్ చేయం కాబట్టి కొంచెం గ్రౌండ్ లోకి మైక్ తీసుకెళ్ళాలి. నా కోసం ఒకసారి మైక్ తీసుకెళ్ళనమ్మా. సో ఎస్, అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈగల్ ట్రైలర్ ఎలా అనిపించింది? సో అదే మీరు మైక్ లో చెప్పండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈగల్ మూవీ గురించి ఎవరు మాట్లాడతారు చెప్పండి, ఎవరి గురించి మాట్లాడతారా? సూపర్ సూపర్ సూపర్. మీరు మైక్ ఇస్తే ఎవరైనా మాట్లాడతారు, మైక్ ఇవ్వండి. సూపర్ సూపర్ సూపర్. ఇంకెవరు మాట్లాడతారా? ఓకే, ఒక్కొక్కరిగా మాట్లాడండి. ముందుగా రాజయ్య గారికి హ్యాపీ బర్త్డే. ఈగల్ ట్రైలర్ సూపర్ సూపర్ సూపర్. కిక్ ఈగల్ సినిమాలో రవితేజ గారి లుక్ ఎలా ఉంది? యూనో ఆ పంచ, ఆ గన్, ఆ గెడ్డం ఎట్లుంది? సూపర్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు మాట్లాడతారా? మాట్లాడతారా అనొద్దు, మైక్ ఇస్తే మళ్ళీ వెనక్కి రాదు, ఎలాగో మాట్లాడుతూనే ఉంటారు. హలో, నా పేరు కింగ్, హైదరాబాద్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు మా మహారాజా. సరే, ఒక డైలాగ్ చెప్తా, ఒక డైలాగ్. 10 రూపాయలు ఉన్నాడు ఎవడైనా మార్కెట్ లో కత్తి ఉంటాడు, కానీ ఆ కత్తి వాడే ధైర్యం మార్కెట్ లో కూడా అమ్మరు. తెలిసిగా ట్రీజర్ అయితే మొత్తం బుర్రా పాడు బురా అంటున్నా. మీ పేరు? ఓకే, నెక్స్ట్. సో రవితేజ గారి సినిమాల్లో డైలాగ్స్ అట్లుంటాయి, మనం ప్రతి ప్రతి సందర్భానికి మనం వాడుతూనే ఉండొచ్చు అనమాట. రెడీ, నెక్స్ట్. హాయ్ కావయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ రవితేజ గారు వెరీ హ్యాపీ బర్త్డే. ఐ నీడ్ టు ఎంకరేజ్ టు సెలబ్రేట్ మోర్ అండ్ మోర్. అండ్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఫ్యాంటాస్టిక్ అండ్ క్లాసిక్. అండ్ వన్ మోర్ డైలాగ్ ఫ్రమ్ మొత్తం ఇంగ్లీష్ లోనే చెప్తున్నాడు ఈ అబ్బాయి. తెలుగు తెలుగు రాదు? తెలుగు. ఓకే, ప్లీజ్ తెలుగు. కెన్ యూ ప్లీజ్? పాస్ అంటే బస్ పాస్ కాదు, ఎవడు పడితే వాడు వాడుకోవడానికి బై బర్త్ నుంచి ఉంటాడు ఉండాలి. ఇందక్కడ నుంచి అబ్బాయి ఇంగ్లీష్ లోనే మాట్లాడాడు, ఇప్పుడు ఈ డైలాగ్ ఇంగ్లీష్ లో చెప్తాడు అబ్బాయి, చెప్పు. అందులో ఇంగ్లీష్ బాగా ఎక్కువగానే ఎంచుకున్నాడు. మాసు బస్ పాసు. సార్, రవితేజ గారు ఇక్కడికి రాకపోయినా ఎంతో మంది రవితేజ గారిని మేము తెచ్చేసాం అనమాట. నా చేతిలో కనిపిస్తున్నారా ఈగల్ అవతార్ రవితేజ గారు? ఏదొక్కసారి ఒక్కసారి. సో ప్రతి అభిమానిలో రవితేజ ఉంటారు. సో ఎస్, ఇవాళ ఇవాళ ఈ గ్రౌండ్ అంతా రవితేజ గారులతో నిండిపోయిందేమో అనిపిస్తుంది అనమాట. సో ఎస్, మీకు ఒక సర్ప్రైజ్. మీరందరూ అభిమానించే హీరో కనిపిస్తారేమో అనుకుంటున్నాను నేను. అంతేనా? రెడీయా సర్ప్రైజ్ కోసం? ఆయన కనపడగానే చెప్దాం విషయస్ మనం. ఓకే, సో ఎస్, మరి ఇవాళ మాస్ మహారాజా రవితేజ గారి పుట్టినరోజు సందర్భంగా సో ఇవాళ ఈగల్ సాంగ్ ని లాంచ్ చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే అభిమానుల సమక్షంలో ఇవాళ ఇంత గ్రాండ్ గా మనం అభిమానించే మన మాస్ మహారాజా పుట్టినరోజు సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటున్నాం. మరి ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా మీరందరూ ఎంతగానో అభిమానించే సో మీ మా మన హీరో సో మాస్ మహారాజా గారు ఇంకాసేపట్లో మనతో పాటు లైవ్ లో జాయిన్ అవ్వబోతున్నారు. ప్లే చేయడానికి కాదు, డైరెక్ట్ కనెక్షన్ అది లైవ్ లో. ఆయన అక్కడి నుంచి మీతో లైవ్ లో కనెక్ట్ అవుదామని అనుకుంటున్నారు. ఇట్ విల్ టేక్ కొంచెం టైం అంతే, అది మేము ప్రీ రికార్డ్ చేసింది కాదు. సో వారే అంతలో ఎవరు మాట్లాడేది?
ఓకే ఏదంటే ఒకసారి పెట్టుకోండి, పెట్టుకోవాలి. నేనంటే నా సగం మేకప్ పోతుందేమో అన్న భయంతో పెట్టుకోవట్లేదు. మీకేమైందయ్యా? తీసిన తర్వాత మళ్ళీ మీరు నన్ను గుర్తుపడతారో లేదో అని భయంతో పెట్టుకోవట్లేదు నేను. ఏదో ఒకసారి అందరూ అందరూ పెట్టుకోవాలి. సో రవితేజ గారు అభిమానులందరూ, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ వేర్ దిస్ మాస్క్, ఈ గర్ల్ రవితేజాస్ మాస్క్. అదో వివేక్ గారు ఫస్ట్ పెట్టుకోవడం జరిగింది. అమేజింగ్ వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ ఎస్, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ ప్లీజ్ వేర్ ద మాస్క్. అందరినీ నేను కోరుకుంటున్నాను మాస్క్ వేసుకోండి. ఒక నిమిషం ఫోటో నేను చెప్తాను, కెమెరా మూవ్ అవ్వగానే అప్పుడు తీద్దరు. అందరూ అందరు ఒక్కసారి ఇక్కడ కూడా ఇక్కడ ఫోకస్ చేయండి అమ్మా వివేక్ గారు. రవితేజ గారికి ఒక ప్రత్యేకమైన స్టైల్ అండ్ శైలి ఉంటుంది. సో స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తో ఆయన ఆల్వేస్ ముందుకు నడుస్తూ ఉంటారు. అందుకనే రవితేజ గారి అభిమానులు కూడా అంతే ఉంటారు, అంతే స్ట్రైట్ గా ఉంటారు. అండ్ ఎస్, ఏదైనా ముఖం మీద చెప్తూ ఉంటారు, అది బాగున్నా బాగాలేకపోయినా కూడా. అలాంటి వ్యక్తి అన్నమాట చాలా అరుదుగా దొరుకుతూ ఉంటారు. మరి అటువంటి వ్యక్తి రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా హీరో అని చెప్పాలి. ఎంతో మందికి ఆయన ఉండే తీరు ఎంతో మందికి ఆదర్శదాయకం. అండ్ ఇవాళ మాస్ మహారాజా రవితేజ గారి పుట్టినరోజు సందర్భంగా ఫెబ్ 9th మనందరినీ ఆకట్టుకోబోతున్న ఈ గర్ల్ చిత్రానికి సంబంధించిన సాంగ్ లాంచ్ తో పాటు అభిమానించే అభిమానుల సమక్షంలో, వారి గుండె చప్పుడు సమక్షంలో ఇవాళ మాస్ మహారాజా రవితేజ బర్త్డే సెలబ్రేషన్స్ అనేది అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి హూఎవర్ లైక్ ఇక్కడికి వచ్చి అభిమానులందరికీ కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో ఎస్, ప్రతి డైలాగ్ రవితేజ గారి ప్రతి డైలాగ్ మనం మర్చిపోలేము. ఆయన చెప్పే విధానం కానీ లేకపోతే వాటిని మనం ఓన్ చేసుకున్న విధానం కానీ ఎప్పటికీ అలానే ఉంటుందని చెప్పాలి. చంటిగాడు లోకల్ కానీ, ఇడియట్ సినిమాలో, అండ్ మాస్ తో పెట్టుకుంటే మడతడిపోద్ది కానీ, సో ఇలా వెంకీ సినిమా కానీ, విక్రమార్కుడు కానీ, ఎన్నో అద్భుతమైన చిత్రాలు, రీసెంట్ గా వచ్చిన ధమాకా, రాబోతున్న ఈగల్, ఇలా ఎన్నో మాస్ యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ మనందరికీ అందించారు. అలాగే మాస్ క్రౌడ్ తో పాటు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అంటూ ఆయన మంచి సినిమాలు కూడా మనకి ఇంకా అంటే ఫీల్ గుడ్ ఫిల్మ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ కాకపోతే మాస్ అంటే మాసే, మరి మాస్ మహారాజా అని అందుకే పేరు వచ్చింది. ఇప్పుడు కూడా ఫుల్ ప్లెజ్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో మన ముందుకు రాబోతున్నారు మన మాస్ మహారాజా, ఆ పేరే ఈగల్. సో ఫెబ్ 9th కోసం మనమందరం ఈగల్ వెయిట్ చేస్తూ ఉన్నాం. మాస్ మహారాజా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, సక్సెస్ఫుల్ బ్లాక్ బాస్ట్ చిత్రాలు అన్ని మనకు అందించాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాము. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు మాస్ మహారాజా అభిమానులు సో డెఫినెట్ గా చెప్పింది వింటూ ఉంటారని. థ్యాంక్ యూ సో మచ్. ఈలోపు మనం మైక్ పంపించండి, మైక్ ఇవ్వండి, అక్కడ మాట్లాడతారు వాళ్ళు. ఇవ్వండి కిసికు తీసుకోనమాపర్. ఓకే, సో మాస్ మహారాజాలో మీకు బాగా నచ్చింది అండ్ మాస్ మహారాజా మనకి ఇచ్చిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటి చెప్పాలి. సో మైక్ అటు ఇవ్వండి, మైక్ ఎవరొక్కరికి ఇవ్వండి అమ్మా, ఇవ్వండి అక్కడ ఇవ్వండి, ఇవ్వండి అక్కడే ఇవ్వండి, వాళ్ళు మాట్లాడతారుగా అక్కడ, వాళ్ళకి ఇవ్వండి, విక్రమార్కుడు అక్కడే ఇవ్వండి, చెప్పండి. సో విక్రమార్కుడు సినిమా బాగా ఇష్టమా మీకు? చాలా ఇష్టం అండి. అలాగే ఆ డైలాగ్ గుర్తుందా, నా మూతి మీద మీసం అలా? ఒక నిమిషం మేడం చెప్పండి. మేము జనసేన ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. అలాగే జై జనసేన. నేను ఒకటి పవన్ కళ్యాణ్ గారు గారి సాంగ్ రాశాను, ఆ సాంగ్ ఇప్పుడు నేను ఒకసారి పాడవచ్చా? దీన్ని నేను ఎలా చేద్దాం అనుకున్నాం అంటే, ఒక్క నిమిషం, రవితేజ గారు లైన్ లోకి వస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా పాడొచ్చు మీరు, తర్వాత ఇద్దాం. ఓకే ఓకే. వస్తున్నారు వస్తున్నారు, మాస్ మహారాజా వస్తున్నారు. అమ్మా
థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ మీ సెలబ్రేషన్ అయినా ఉండి ఫుడ్డింగ్ మూలంగా థ్యాంక్ యూ సో మచ్. చూసారు మీరు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు కలుద్దాం నేను హైదరాబాద్ రాగానే కలుద్దాం అందరం మళ్ళీ ఓకే థ్యాంక్ యూ తమ్ముళ్ళు థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను హైదరాబాద్ రాగానే కలుద్దాం ఓకే థ్యాంక్ యూ అబ్బాయి థ్యాంక్ యూ ఇంకా ఇంతకంటే ఇంకేంటబ్బాయి మీ అందరికీ చేతులు పెట్టి దండం పెడుతున్నా థ్యాంక్ యూ తమ్ముళ్ళు థ్యాంక్ యూ ఎంజాయ్ సెలబ్రేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మాస్ మహారాజా రవితేజ గారు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు మాస్ మహారాజా రవితేజ గారు. సో యస్ మీ అందరితో లైవ్ లో ఆయన కనెక్ట్ అవ్వడం జరిగింది. సో మీ విషెస్ ని ఆయన లైవ్ త్రూ తీసుకోవడం జరిగింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారి అభిమానులందరికీ. మరి ఇప్పుడు మన మాస్ మహారాజా రవితేజ గారి పుట్టినరోజు కాబట్టి కేక్ కటింగ్ లోకి వెళ్ళిపోదాం. సో ఐ రిక్వెస్ట్ ఈగల్ చిత్రాన్ని మనందరికీ అందించబోతున్న ధమాకాతో 100 crores ని 100 crores సినిమాని మనందరికీ అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్ గారిని వేదింద్రాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్ కుజబల్ల గారిని వేదింద్రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఈగల్ సినిమాకి ఇప్పుడే మనం పాట విన్నాం, ఒక రేంజ్ లో ఉంది కదా, మరి ఇలాంటి పాటల్ని అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని మనకు అందిస్తున్న దేవ్ జండ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ రవితేజ గారితో అందంగా జత కట్టబోతున్న, ఆల్రెడీ కట్టారు ఆవిడ, ఫెబ్ 9th మన ముందుకు వచ్చేస్తుంది ఆ సినిమా. కావ్య థాపర్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. కావ్య థాపర్ ని వేదిమిద్రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఈగల్ టీమ్ ఐ రిక్వెస్ట్ వేదిమిద్రాసంగా స్వాగతిస్తున్నాము. నేను మాస్ మహారాజా అంటాను, మీరు హ్యాపీ బర్త్డే అని చెప్పండి. సో అబ్బా చాలా బాగున్నారు అబ్బా రవితేజ గారు అభిమానులందరూ. ఐ రిక్వెస్ట్ మీరు ప్రతి ఈవెంట్ లో రవితేజ గారు ప్రతి ఈవెంట్ లో ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఒక్క 5 చాలు. తిరుగులేని మహారాజుల మాస్ మహారాజా నిలిచి ఎన్నో బ్లాక్ బస్టర్స్ మనందరికీ అందించడం జరిగింది. సో యస్ మరి ఇప్పుడు వివేక్ గారిని, కావ్య అండ్ డేజర్ని, ఈగల్ టీమ్ అందరినీ కూడా ఒక్క నిమిషం కొంచెం వాల్యూమ్ తగ్గించండి, అబిత్ కొంచెం వాల్యూమ్ తగ్గించండి కొంచెం, ఓకే థ్యాంక్ యూ. సో యస్ నేను మాస్ మహారాజా అంటా మీరందరూ హ్యాపీ బర్త్డే అంటే కేక్ కట్ చేద్దాం. రెడీయా రెడీయా ఓకే రెడీ మాస్ మహారాజా వివేక్ గారిని కొంచెం ముందుకు రానివ్వండి. ఎస్ ఎస్ అక్కడ రవితేజ గారు కూడా కనిపిస్తున్నారు కదా, కానీ కట్అవుట్ లో కనిపిస్తున్నారు. యా వన్స్ అగైన్ ఆ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, హ్యాపీ బర్త్డే మాస్ మహారాజా రవితేజ. ఒక్క నిమిషం జరగండమ్మా, కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేక్ కట్ చేశారు, సరే హ్యాపీ బర్త్డే సాంగ్ పాడట్లేదు ఎవరు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు రవితేజ అన్నా, హ్యాపీ బర్త్డే టు రవితేజ, హ్యాపీ బర్త్డే టు రవితేజ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే రవితేజ.
అభిమానులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి, ఈ సెలబ్రేషన్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఫెబ్ 9th న ఈగల్ మన మాస్ మహారాజా ఈగల్ తో వస్తున్నారు. సో దానికి కూడా మనం బ్రహ్మరథం పట్టి 100 కోట్లు బ్రేక్ చేసి 200 కోట్లలోకి తీసుకెళ్దాము. సో ఈ సెలబ్రేషన్స్ లో కలుసుకుందాం మళ్ళీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక ఒక ఫోటో కోసం ప్లీజ్ ఎవ్రీబడి టుగెదర్ వన్స్ లెట్స్ విష్ రవితేజ గారు వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ అ వెరీ హ్యాపీ బర్త్డే. 3, 2, 1 హ్యాపీ బర్త్డే. సో థ్యాంక్ యూ కావ్య, థ్యాంక్ యూ వివేకారు, థ్యాంక్ యూ జగ, థ్యాంక్ యూ అభిమానులందరికీ, థ్యాంక్స్ టు శ్రేయాస్ మీడియా, థ్యాంక్ యూ హరి, దిస్ ఇస్ గీతా బగ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుపుకోవడమే కాకుండా ఈగల్ ఫెబ్ 9th న ఒక పవర్ ప్యాక్డ్ మూవీతో ఆయన రాబోతున్నారు. అమేజింగ్ అవతార్ లో ఒక డిఫరెంట్ లుక్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి దానికి సంబంధించిన పాట ఇంకొక 5 నిమిషాల్లో మాస్ మహారాజాగా. సో ఇన్నేళ్లుగా మన మనసుల్ని వెండి తెరని ఏలుతున్న రవితేజ గారి సినిమాకి సంబంధించిన పాటని అలా ఏలేలా చేసిన మహారాజులా నిలిపిన మీ అందరి సమక్షంలో మాస్ మహారాజా అభిమానుల చేతుల మీదుగా ఆ పాట తెలుగులో లాంచ్ చేయడం జరుగుతుంది. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ గారు లాంచ్ చేస్తున్నారు, తెలుగులో మీరందరూ లాంచ్ చేస్తున్నారు. ఏ మాస్ మహారాజా గారు అనగానే ఆ ఎనర్జీతోనే మనం అంటూ ఉంటాము. డెఫినెట్ గా ఆ ఎనర్జీ ఆయన ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీ దగ్గర నుంచి వస్తుందేమో అనిపిస్తుంది నాకు ఇవాళ. మామూలుగా లేదు ఇక్కడ. యా దయచేసి దయచేసి ప్రశాంతంగా మీరు ఓకే ఇవాళ ఇలానే ఉంటుంది ఇక్కడ రచ్చ రచ్చరా. ఎస్ టైం అవ్వగానే నేను మీకు ఒక నిమిషం, నేను 3, 2, 1 అంటాను, మీరు ఈగల్ సాంగ్ లాంచ్ అనాలి. ఓకేనా? ఓకే అన్న వాళ్ళు అడగకుండా చెయ్యొద్దండి. వావ్ ఎస్ ఎస్ నాకు అక్కడ. సో ఎస్ ఇన్ని సంవత్సరాల జర్నీ, అందులో ఎన్నో చిత్రాలు, హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బాస్టర్స్. సో ఒక కామన్ మ్యాన్ ని, మేబీ మీలాగే అక్కడ నుండి చూసే వ్యక్తిని మాస్ మహారాజా రవితేజగా నిలిపాయి. టాలీవుడ్ కాదు, ఎనీవుడ్ ఈ పేరు తెలియని వాళ్ళు లేరు. సినిమాని అభిమానించే ప్రతి మనిషి రవితేజ గారిని అభిమానిస్తూ ఉంటారు. అందుకే ఇవాళ మాస్ లోనే మహారాజులా నిలిచారు రవితేజ. మనందరం మాస్ మహారాజా ఫ్యాన్స్, మాస్ కూడా ఎంత క్లాస్ ఉన్నా లోపల మాస్ అట్లనే ఉంటుంది కదా. కాకపోతే ఇప్పుడు కొంచెం క్లాసీ సాంగ్ వస్తుంది అంటున్నారన్నమాట. సో అది అది ఎలా ఉండబోతుంది అనేది మనం ఇంకా కాసేపట్లో విట్నెస్ చేయబోతున్నాము. ఇంకా 3 మినిట్స్ లో మనం దాన్ని విట్నెస్ చేయబోతున్నాము. ఏదో ఒక్కసారి హ్యాపీ బర్త్డే చెప్పేద్దామా? ఫస్ట్ చెప్దామా? ఒక ఒక రిధమ్ గా ఒక యూనిటీలో చెప్పాము అనుకో, ఆ సౌండ్ కి వచ్చే కిక్కే వేరు. సో రెడీ రెడీ, నేను 3, 2, 1 అంటాను, మాస్ మహారాజాకి హ్యాపీ బర్త్డే చెప్దాం మనం. 3, 2, 1 హ్యాపీ బర్త్డే మాస్ మహారాజా. సో ఎస్
రవితేజ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలు మనందరికీ ఇచ్చి మన మనసుల్లో ఎప్పుడూ వారు ఇలానే ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఈ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ బర్త్డే, ఓయ్ పాట లాంచ్ చేయాలి, టైం అయిపోయింది, స్టార్ట్ చేద్దామా? మళ్ళీ ఒకసారి 3-2-1 అంటాను నేను. రెడీ 3-2-1 సాంగ్ లాంచ్. సో ఈ పాట వింటుంటే మనసులో జోష్ హై ఫ్లయర్ లా అనిపిస్తుంది అనమాట. మరి ఇంత మంచి స్టైలిష్ సాంగ్ ని, స్టైలిష్ ట్యూన్ ని మన మాస్ మహారాజాకి ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జండ్ ఈజ్ హియర్. సో ఆలస్యం చేయకుండా ఆయన ఒకసారి వేదిక మీద పిలుద్దామా? సో లెట్స్ వెల్కమ్ దేవ్ జండ్, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ఈగల్. సో ఐ రిక్వెస్ట్ వారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. ఓకే, ఇప్పుడు ఒక పని చేద్దాం, ఇప్పుడు మనం దేవ్ జండ్ గారి మాటలు విందాం. ఆయన పేరేంటో తెలుసా ఒకసారి చెప్పండి మళ్ళీ మీరు? పర్ఫెక్ట్, తెలివైన వాళ్ళకి ఒక్కసారి చెప్తే చాలు అంటారు, వీళ్ళందరూ తెలివైన వాళ్ళు. సో యా, హాయ్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు అందరూ? సరే, హ్యాపీ బర్త్డే టు అంటాను. మీరేమో మాస్ మహారాజాని గట్టిగా క్యాక్లేస్ చేద్దాం, ఎందుకంటే నేను కూడా మీలాంటి ఒక ఫ్యాన్నే. మీలో ఉన్న ఊపు నాకు కూడా ఉంది నర నరాల్లో. సో హ్యాపీ బర్త్డే టు, ఇంకొంచెం ఫాస్ట్గా, హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న, రవితేజ అన్న, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ. మీరు ఇంకా లాట్స్ ఆఫ్ మూవీస్ చేయాలి, చేస్తారు, అండ్ ఐ లవ్ టు కీప్ వర్కింగ్ విత్ యూ. అండ్ కార్తిక్ ఘట్టం లేని కొంచెం హీజ్ కైండ్ ఆఫ్ సిక్, సో అందుకే ఆయన రాలేకపోయారు, బట్ హీ హాస్ గివెన్ ఆయన గ్రీటింగ్స్ మీకు అందరికీ చెప్తున్నారు. అండ్ ఐ హోప్ యూ లైక్ ద ఇంగ్లీష్ సాంగ్ విచ్ వీ డిడ్. రవితేజ గారికి కంప్లీట్గా ఒక న్యూ ఇంగ్లీష్ సాంగ్ అన్నది ఇవ్వడం జరిగింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అగైన్ to close, happy birthday to and love you all, Raviteja fans, and love you all, thank you. అదే, యూ వాంట్ నో, లైక్ మీరు వర్క్ చేశారు రవితేజ గారితో వెరీ క్లోజ్గా, ఈ ఫిల్మ్కి వర్క్ చేయడం జరిగింది. డెఫినెట్గా మాస్ మహారాజా గారు ఎంతోమంది డైరెక్టర్స్ని ఇండస్ట్రీకి ఇవ్వడం జరిగింది, ఎంతోమంది టెక్నీషియన్ని ఇండస్ట్రీకి ఇవ్వడం జరిగింది. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ మాస్ మహారాజా ఎలా అనిపించింది? ఫెంటాస్టిక్ అండి, ఆయనతో ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, అండ్ ఆయన బాగున్నదంటే చాలా బాగుంది అని చెప్పేస్తారు. ఒకవేళ ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ బాగాలేదంటే బాగాలేదు తమ్ముడు ఇంకా రీవర్క్ చేయని, చాలా వెరీ ఎంకరేజింగ్. సో ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఏ ఫాదర్ సపోర్టింగ్ ఇస్ సన్, యూనో, ఒక తండ్రి కొడుకుని ఎలా సపోర్ట్ చేస్తాడో అట్లాగా రవితేజ గారు ఫిలిం. రైట్, డెఫినెట్ గా. అండ్ మీరు కూడా మీ 100% ఎఫర్ట్స్ ఇచ్చారు, కనిపిస్తుంది, వినిపిస్తుంది అది ఎస్పెషల్లీ. సో థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్ ఫర్ 9th ఈగల్ మాస్ మహారాజాస్ ఫిలిం. థ్యాంక్ యూ దేవ్ జన్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం ఇవాళ అభిమానుల సమక్షంలో ఇది జరుగుతుంది అంటే ఇవాళంతా అభిమానుల పండుగ, ఎందుకంటే మన మాస్ మహారాజా పుట్టినరోజు. సో ఎస్, అభిమానులే ఆ రేంజ్ లో నిలిపారు. అభిమానులు అంటే ఆయనకి ఎంతో అభిమానం, వెనలేని అభిమానం. సో అందుకని ఇప్పుడు అభిమానులు పిలిచి మాట్లాడిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. రండి, మాస్ మహారాజా గారి అభిమానులు. ఇక్కడ పెద్ద అభిమాని చిన్న అభిమాని అని మనం చెప్పలేము, ఎందుకంటే అందరం మాస్ మహారాజా అభిమానులమే, అందరికీ అదే ప్రేమ ఉంటుంది డెఫినెట్ గా. యా, బట్ అందరితో మనం మాట్లాడగలుగుతామా లేదా అని తెలియదు, బట్ మాట్లాడాలని అనుకుంటున్నాను నేనైతే. రండి, ఏమైంది మీకు, ఏమైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయ్యాలా పైకి రావడానికి? ఎస్, మాస్ మహారాజా అభిమానులు వేదిక మీదకి వస్తున్నారు. హాయ్ అండి, చాలా స్టైలిష్ గా ఉంది మీ టీషర్ట్ అయితే. ఓకే, సో ఇవాళ మరి మన దేవుడు మన మాస్ మహారాజా పుట్టినరోజు, సో ఆయనకి విష్ చేసి ఆయన గురించి హ్యాపీ బర్త్డే టు. మీరు మైక్, మీరు మైక్ తీసుకోవాలి. Happy birthday to Maharaja! Happy birthday! Maharaja, Raviteja, one second, happy birthday, Raviteja! Happy birthday! Andar chepandi, please! ఒక్క నిమిషం, వాళ్ళు చెప్తూనే ఉన్నారు, వాళ్ళు చెప్తూనే ఉంటారు కూడా. కాకపోతే నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీ దగ్గర, ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ లో అడిగే క్వశ్చన్స్ కావాలి రవితేజ గారు గురించి.
ఓకే ఓకే, సో మీరు చెప్పండి, అంటే రవితేజ గారి అభిమానిగా ఎప్పుడు మారారు, ఏ సినిమాతో మారారు? నేను ఇట్ల శ్రావణ సుబ్రహ్మణ్యం నుంచి ఫస్ట్ వచ్చాను. 2003లో మొట్టమొదటి ఫోటో దిగానండి నేను రవితేజ గారితో. 2003లో ఫస్ట్ ఫోటో కలిసాను. ఓకే, ఇప్పుడు ఆ ఫోటో వేస్తే ఇక్కడ ఎలా ఉంటుందో, ఆధార్ కార్డ్ ఫోటో ఎలా ఉంటుంది? ఓకే, సో ఇంకా కొంతమంది వెళ్ళిపోవచ్చా? నేను వెళ్ళి కూర్చోవచ్చా? ఆయనకి మైక్ ఇస్తే గంట సేపు మాట్లాడతారండి. ఏంటి ఆయనకి మైక్ ఇవ్వద్దంటున్నారా మీరు? లాస్ట్కి ఇవ్వాలా? ఏ గీత మీద ప్రమాణం చేసి, గీత అంటే నా పేరు కాదు, భగవద్గీత మీద ప్రమాణం చేసి మైక్ 2 నిమిషాల్లో బ్యాక్ ఇస్తానని చెప్పాలి నువ్వు ఇప్పుడు. యా మాట్లాడు, మీ పేరు? హాయ్ మేడం, దిస్ ఇస్ శివతేజ, రవితేజ డై హార్డ్ ఫ్యాన్. శివతేజ రవితేజ ఫ్యాన్, వాట్ ఎ రైమింగ్. www.com రవితేజ డై హార్డ్ ఫ్యాన్ కొడితే ఫస్ట్ పేజ్ నాదే వస్తుంది, అంత డై హార్డ్ ఫ్యాను. నేను వచ్చేసి 88 సినిమాకి వెళ్ళి ఫ్యాను, అప్పుడు నేను 2వ తరగతి. డైలాగ్ గుర్తుంది కదా, ఏది ఈడియట్ సినిమాలో డైలాగ్ చెప్పండి ఒకసారి. కమిషన్ కూతురు అని చెప్తే భయపడిపోతామా? కమిషన్ కూతురు మొగలు రారా, పెళ్ళిళ్ళు రావా? ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వస్తుంటారు పోతుంటారు, కాదు ఫ్యాన్. యా థ్యాంక్ యూ సో మచ్ అండి, అవకాశం ఇచ్చిన యాంకర్ గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వన్ సెకండ్, హ్యాపీ బర్త్డే అన్న. మాలాంటి కొత్త ఆర్టిస్టులకి, రైటర్లకు, డైరెక్టర్లకు, మీలాంటి హీరోలు ఉన్నంత వరకు, అవకాశాలు ఇస్తున్నంత వరకు మేము ఇలాగే సపోర్ట్ చేస్తూనే ఉంటాం. త్వరలోనే మీ మూవీలో కలిసి నటించాలని నా చిన్న ఆశ. చిన్న ఆశ కాదు, మరే పెద్ద ఆశ. పిచ్చే ఫ్యాను రవితే అంటే చచ్చిపోతా. కదా ఈ అబ్బాయి మనసులో ఉన్న కోరికలన్నీ ఇదే కరెక్ట్ ప్లాట్ఫామ్ అని యూజ్ చేసేసుకుంటున్నారో లేదో. సో థ్యాంక్ యూ సో మచ్, నేను కూడా కోరుకుంటున్నాను మీరు యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా. సో ఎస్, ఎందుకు ఆగం, అందరికీ మైక్ ఇస్తారు రండి. ఓకే, మైక్ ఇచ్చే వరకు ఇవ్వలేదని బాధ, ఇచ్చిన తర్వాత ఏం చెప్పాలని నా వైపు క్వశ్చన్స్ అడగాల. ఓకే, మన ప్రెసిడెంట్ పేరేమిటి? అలాంటివి కాకుండా రవితేజ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? ఈడియట్. ఇప్పుడు ఆయన ఒక డైలాగ్ చెప్పారు కదా, అది కాకుండా ఇంకోటి చెప్పాలి, అది చెప్పకూడదు. అక్కడ నుంచి ఎక్కువ డైలాగ్స్ వస్తున్నాయే. ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు. సేమ్ డైలాగ్. ఇదంతా మనదే మేడం, ఇదంతా మనదా మేడం? రాజాదిగ్ రేట్ నుంచి ఒక డైలాగ్ చెప్తాం. ఓకే, టైమ్ అప్ అంటున్నారు వెనకాల. లేదు లేదు, నేను ఇంకొక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. పాపం మామూలుగానే భయం అయితే ఉంటది మైక్ ఇస్తే. మీరు ఇంకా భయపెడుతున్నారు. ఎన్ని కళ్ళు నన్ను చూస్తున్నా, ఎంత మంది నా వైపు వస్తున్నా, మీరు వేసే అడుగు చూసే చూపు పిలిచే శ్వాస ఎవరిథింగ్ అంటే కంట్రోల్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ యా నెక్స్ట్ ఓకే, భద్రా సినిమా డైలాగ్ చెప్తున్నారు అన్నమాట. భద్రా సినిమా తెలుసు కదా, బోయపాటి సీను గారు వచ్చిన సినిమా. భద్రా మన ఫేవరెట్ మూవీ. భద్రా సినిమాలో ఒక డైలాగు, వేలిముద్ర గారు నాకేని తెలివితేటలు ఉంటాయి, చదువుకున్న వాడిని నీకన్నీ తెలివితేటలు ఉండవు రా, నీ తమ్ముని చంపానని నా మీద పగ పెంచుకున్నావు. సారీ, వెనకాల నుంచి ఎవరో వేలిముద్ర గారు నీకెన్ని తెలివితేటలు ఉంటే చదువుకున్న వాడిని నాకెన్ని తెలివితేటలు ఉండవు రా, నీ తమ్ముని చంపానని నా మీద పగ పెంచుకున్నావు, మరి కళ్ళ ముందు నా ఫ్రెండ్ని, నా ఫ్రెండ్ కుటుంబాన్ని చంపావు, దానికి నేనేం చేయాలి రా? నేను అనుకుంటే నీ తమ్ముడితో పాటు నిన్ను అక్కడే చదివించేవాడిని చంపడం పెద్ద విశేషమా? పగ పగ అంటూ వెతుకుంటూ వచ్చావు రా, ఆ పగను కూడా భయపెడతా మాస్ మహారాజా ఫ్యాన్స్. ఓకే ఓకే, మైక్ నెక్స్ట్ నెక్స్ట్ నేను ఇస్తాను. ఒక నిమిషం ఆగండి. కాదు అసలు బోయపాటి గారు, ఇది విన్నారా? విన్నారా? ఇది రవితేజ గారు కూడా వినుంటారు డెఫినెట్ గా. ఒక పని చేద్దాం, ఫస్ట్ ఒక 2 టీములుగా విడకూడదాం మిమ్మల్ని, కష్టమే, మీరు అందరూ ఒకే టీం అని నాకు తెలుసు. జస్ట్ స్టేజ్ మీద కాస్త సగం, లేదు లేదు ఇస్తాం మాట్లాడడానికి అవకాశం, చెప్తారు నేను చెప్తాగా నాకు ప్రోగ్రామ్. మీరు కొంచెం ఒక సగం మంది అటెళ్ళనమ్మా, సగం మంది అటెళ్ళండి, పక్కకి వెళ్ళండి, 2 నిమిషాలు మీకు ఇస్తా. అరే మీకు మైక్ ఇస్తా, నాకు ఒక ప్లాన్ ఉంటుంది, నాకు ఒక ఆర్డర్ ఉంటుంది, నాకు ఒక ఫ్లో ఉంటుంది, దే పెయిన్ నో, వెళ్ళండి. సో వెళ్ళండి అటు సగం మంది, సగం మంది ఏంటి అందరూ అటు వెళ్ళిపోయారు. ఎవరైనా అభిమానులు ఉన్నారు అక్కడ మీకు? మీకు రవితేజ గారి అభిమానులు నాకు తెలుసు. ఇక్కడ ఎవరు? యా కొంచెం జరగండి మరీ, దేవుడా కరోనా రోజులు గుర్తు తెచ్చుకోండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, జరగండి అటు.
ఓకే, ఇప్పుడు ఏంటంటే రెండు టీములుగా ఎందుకు విభజించామంటే వీళ్ళని, ఇప్పుడు వీళ్ళల్లో ఉన్న టాలెంట్ ని చూడబోతున్నాం. ఇక్కడ వీళ్ళు ఆడిషన్ ఇస్తున్నారన్నమాట డైరెక్ట్ గా, కొంతమందికి యాక్ట్ చేయాలని, కొంతమందికి డైరెక్ట్ చేయాలని, కొంతమందికి పాట పాడాలని ఉంది కదా. సో వీళ్ళల్లో డాన్సర్లు ఎంతవరకు ఉన్నారో, ఏ మెజారిటీ, ఇప్పుడు 100 to 10 అనమాట, మీరు చెప్పాలి ఆ టీంలో ఎంతమంది. ఈ టీంలో రెడీయా చూపులతో గుచ్చి గుచ్చి పాట? ఏ అందరు కలవడానికి వీళ్ళు జరగండి, లైన్ లైక్ అలాంటిది అది జరగండి. ఫస్ట్ నేను ఈ టీం అంటాను, ఓకే ఇటు జరగండి, మొత్తం జరగండి, మీరు అందరూ వచ్చేయండి, వాళ్ళు వేసిన తర్వాత మనం మీరందరికి వచ్చేయండి, మీరు మీది నెక్స్ట్ ఛాన్స్, లేకపోతే మీరు కనబడరు. ఈరందరికీ నచ్చుతుంది, కానీ ఈరు స్టెప్ చూసారా? ఇట్రండి ఇట్రండి, ఒక్కసారి ఒక్కసారి ఆ చూపులతో గుర్తుకు వచ్చేయండి, ఒకసారి ప్లే చేయండి అమ్మా, ప్లే చేయండి. దీనిలో ఉన్న మైకేల్ జాక్సన్ ఏ హరి ఈజ్ యో, ఒకసారి గివ్ ఇట్ అప్ ఫర్ హరి. ఏయ్ మన ఫ్యాన్స్ అందరూ అర్పించే రవితేజ గారికి హ్యాపీ బర్త్డే. ఏంటి ఏదైనా రవితేజ గారు ఏ డైలాగ్ అయినా పాట అయినా చేస్తారు, ఎందుకంటే రవితేజ గారు వాయిస్ కి బేస్ ఎక్కువ, బాడీలో మాస్ ఎక్కువ, ఫ్యాన్స్ కి ఊపు ఎక్కువ, ఊపు ఉంది ఊపు వస్తుంది. ఏ భాషది ఏ భాషది ఏ లాంగ్వేజ్ అది? అంటే మా ఫ్యాన్స్ కి బేసిక్ గా ఆవేశం ఎక్కువ, ఆవేశం ఆపలేము అనమాట. అరే డాన్స్ ఇప్పుడు చూసాం ఎవరు రవితేజ, ఒక నిమిషం ఒక నిమిషం, ఆవేశానికి ఒక నిమిషం కాదు, నాకు రకం మేడం, నాకు ఒక పంచ్ లైన్ వచ్చింది, నేను చెప్పే లోపే దాన్ని తగిలెట్టేశారు, నో ప్రాబ్లమ్. ఆవేశాన్ని అభిమానానికి ఆనకట్ట లేలేమని ఒక మంచి చెప్దాం అనుకున్నా, ఒకసారి వాహు అనొచ్చుగా మీరు. గీత గారు గీత గారు డాన్స్ అయితే బాగా చేశారు, అసలు రవితేజ గారు అంటేనే పర్ఫెక్ట్ డైలాగ్స్, మాస్ డైలాగ్స్. యా సో అరే ఒక్క డైలాగ్ చెప్పారు 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 ముందు చెప్పారు, కాకపోతే ఒక పని చేద్దాం హరి, ఒకటి ఈయన స్టెప్ చూద్దాం, దాని తర్వాత డైలాగ్ లో వెళ్దాం హరి. నాకు ఆయన స్టెప్ చూడాలని ఉంది. ఆయన ఇంకా స్టెప్ స్టార్ట్ చేయలేదు, మీరు కొంచెం జరగండి రా, మీరు కొంచెం జరగండి రా, అనేలా మీరు స్టెప్ అనుకున్నారు. అయినా ఇగో ఇక్కడ చూసారా ఫ్యామిలీ, ఓకే ఫ్యాన్స్ చాకులు అంటులు అని చెప్పడానికి చాకు వేసుకొచ్చాడు.
గీత గారు వీళ్ళు డాన్స్ చేయడం డైలాగ్ చెప్పడం ఓకే, అసలు రవితేజ గారికి ఎంత మంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? వాళ్ళు వదిలేస్తే ఎలా మీరు ఫస్ట్? అసలు గో రవితేజ లేడీ ఫ్యాన్ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. చూస్తారా? వినిపిస్తారు అది. చలో ఇప్పుడు రవితేజ గారు లేడీ ఫ్యాన్స్ డైలాగ్ చెప్తే ఆ వాయిస్ ఏ లెవెల్ లో ఉంటుందో. హలో ఇంత క్యూట్ గా చెప్పండి, పొరుగు పోతున్నది లేదంటే ఇంత దూరం వచ్చా మళ్ళీ పిలుస్తాం మేము మిమ్మల్ని అన్న. ఒక రవితేజ డైలాగ్ ఏం లేదన్నా నాకు సరిగ్గా. ఓకే గీత గారు, ఇక్కడ మీ అమ్మాయిలు చాలా సిగ్గుపడుతున్నారండి, ఒక డైలాగ్ చెప్పండి. నేను చాలా హర్ట్ అయ్యా. రవితేజ గారు వచ్చింటే వెళ్ళి మైక్ ఇచ్చుంటే చెప్పేసేవాళ్ళు వాళ్ళు, మీరు ఎల్లగారే మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నారు. అంతే కదమ్మా హరి హరి. అది ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పాలి. లోకల్ అన్న మైక్ అమ్మాయికి. ఓ మీరు అంత క్యూట్ గా ఉన్నారు, డైలాగ్ అంత బాగుంటుంది తెలుసా? అదో మీ ఫ్యాన్స్ అట్ అవుతారు వెనకాల చెప్పబోతే. హరి ఒక్క నిమిషం, ఏది అమ్మాయి ఒకసారి పైకి లేవదమ్మా, నించోండి ఒకసారి. సిడ్నీ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు చంటిగా లోకల్, ఇది ఒక్కటి చెప్పండి చాలు. మీరు చెప్పరా? మీరు మీరు చెప్తారా పోనీ. ఇగో అమ్మాయి గారు ఇప్పుడు డైలాగ్ చెప్పబోతే నేను మా కుర్రోళ్ళ గురించి కదలం. ఈరోజు అంత ఎక్కడ ఉండాలి అమ్మాయి? అమ్మాయి రవితేజ డైలాగ్ చెప్పాలా? చెప్పాలి 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 చెప్పాలి. అక్కడికి వచ్చి చెప్తారా స్టేజ్ మీదకి? మరి ఇక్కడ చెప్పండి చెప్పరా? ఇదో మీరు చెప్పబోతే వీళ్ళిద్దరు ఎవరో అవుతారని చెప్పించండి. ఇప్పుడు కనుక డైలాగ్ చెప్పబోతే ముగ్గురు నేను మీకు హెల్ప్ చేస్తారా? రవితేజ లోకల్ అదొక్కటి చెప్పు చాలు. అంత కూడా చూడండి మీ డైలాగ్ కోసం ఎదురు చూస్తారా? సరే 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 మేడం గారు చెప్పేస్తున్నారు చెప్పేస్తున్నారు. రెడీ వన్ టూ త్రీ. రవితేజ లోకల్. ఇది ఈ అభిమానం కొంచెం ఆవేశంతో కాకుండా చాలా డిసిప్లైన్డ్ అభిమానం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఓకే. ఒకసారి పాప మా కుర్రోలు చాలా అడుగుతున్నారు ఒక్క డైలాగ్. ఒక్క కుర్రోడు ఏంటి అక్కడ ఉన్న అన్న కుర్రోళ్ళు అడుగుతారు ఇవ్వండి. ఐఎమ్ ఫ్రమ్ నాగరాజు వెస్ట్ గోదావరి. చావు అంటే భయపడటానికి అల్లాటప్పగా గల్లీల్లో తిరిగే గోనానా కొడుకుని అనుకున్నారా? రాథోడ్ విక్రమ్ రాథోడ్ భయం నాకు కాదురా చావుకి. ఓకే అండ్ అలాగే ఇప్పుడే మనం వెనుకున్న వాళ్ళే చూసుకోవాలి, ముందుకు వచ్చిన వాడిని కాదు. వెనక్కి ఎవరు లేకపోయినా ముందుకు రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని. ఓకే సూపర్. ఒక పని చేద్దాం, ఇప్పుడు డాన్స్ లో మనం చేసాం కదా ఒక రెండు గ్రూప్స్ కింద, ఇప్పుడు డైలాగ్స్ లో చేద్దాం స్టేజ్ మీద. స్టేజ్ మీద లైటింగ్ తక్కువ ఉంది. ఆల్వేస్ ఆల్వేస్ మై ఫేవరెట్ డైలాగ్. మాస్ అంటే బస్ బస్ కాల్తే ఎవరు పడితే వాడు వాడేసుకోనికి గది మన బలుపును బట్టి బాడీ లాంగ్వేజ్ బట్టి జనం మనకి ఇచ్చిన బిల్లు. ఓకే సూపర్ సూపర్. ఒక నిమిషం ఆగండి మైక్ వేరే వాళ్ళకి కాసేపు ఆగిద్దరు. ఒక నిమిషం ఆగండి ఆగండి ఆగండి. ఎవరైతే డైలాగ్ బాగా చెప్తామో అని అనుకుంటున్నారో వాళ్ళల్లోంచి ఒక 10 మంది మీరు వేద మీదకి రావచ్చు స్టేజ్ మీదకి. రండమ్మా బాగా చెప్తామనుకునే వాళ్ళు. ఇవాళ రిపబ్లిక్ డే, హ్యాపీ రిపబ్లిక్ డే సార్ రవితేజ గారి పుట్టినరోజుతో పాటు డెఫినెట్ గా. ఓకే ఇంకా ఇంకా ఇంకెవరు వస్తున్నారు? ఇప్పుడు కూడా మనం 2 టీమ్స్ కింద డివైడ్ చేద్దాం, బాగుంటుంది అలా. ఎందుకంటే లేకపోతే అటొక టీమ్ ఇటొక టీమ్ వెళ్ళండమ్మా. అటొక లీడర్ ఇటొక లీడర్ ఎవరు ఉంటారు చూసుకోండి. టీమ్ లీడర్ వచ్చింది పెద్ద మనిషి దా, చూసారా ఎంత పెద్దగా ఉందో. రవితేజ గారి అత్యంత పెద్ద అభిమాని ఎవరు? రవితేజ గారు హ్యాపీ బర్త్డే బోలు. రవితేజ మామకు హ్యాపీ బర్త్డే బోలు. హ్యాపీ బర్త్డే రవితేజ మామయ్య. సో క్యూట్. జనరేషన్ ఏదైనా ఏ జనరేషన్ అయినా ప్రేమించాల్సిందే మాస్ మహారాజా రవితేజ గారిని. ఓకే సో యా అటు ఇటు ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక డైలాగ్ చెప్తే అక్కడ హరి మీ టీం అది ఇది మన దాంట్లో ఎవరన్నా ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు ఇటండి. దిస్ ఈజ్ ఇది మా టీం. చూసారా మా టీమ్ లో ఎంత పెద్ద మనుషులు ఉన్నారు. మా టీమ్ వాళ్ళు కొంచెం అందరూ చూడడానికి రవితేజ లాగా ఉన్నారు ఇక్కడ. ఓకే మైక్ ఇవ్వండి అమ్మా ఇంకోటి. సరే మీరు ఏ డైలాగ్ వేయండి ఇక్కడ మాత్రం తత్రిలు పేరు చెప్తాం. ఏ వన్ మోర్ మైక్. మా టీమ్ లీడర్ నీ పేరేంట్రా?
మీరు డైలాగ్ వేయడంలో లేట్ ఉండొచ్చేమో, మేము చెప్పడంలో లేట్ ఉండదు. తొందరగా లేట్ అయిపోయింది. నన్ను కన్న తండ్రి వీడు, మళ్ళీ ఎవరైనా చేయబడిందో ఈసారి కొట్టడం కాదు. ఓకే ఒకసారి రా మళ్ళీ. మీ పేరు? మై నేమ్ ఇస్ నాగరాజు ఫ్రమ్ వెస్ట్ గోదావరి తణుకు. నన్ను కన్న తండ్రి వీడు. ఐఎమ్ రవితేజ, డైకోడ్ హార్డ్ కోర్ ఫ్యాన్. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి కొంచెం దొరద ఎక్కువ, టోటల్ గా ఈ బాడీకి బలుపు ఎక్కువ. మన టీమ్ వాళ్ళు కలిసిపోతే ఎవరు విన్నారు ఎలా తెలుసు? కొంచెం బాగా చెప్పారు కానీ కొంచెం ఈజీ లేదు. చూడు బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ అలా ఉంటది. సో ఇప్పుడు మా అన్న చెప్తారు చూడు. ఐఎమ్ రుద్ర ఫ్రమ్ కరీంనగర్. రాళ్ళుడు రా అల్లుడు కాదు, మే నల్లుడు గారు. నా గురించి మాట్లాడేటప్పుడు నేను అల్లుడిని కాబట్టి, నా తల్లి గురించి మాట్లాడేటప్పుడు నా తల్లి చెల్లి కాబట్టి ఊరుకుంటున్నాను. కానీ అను నా మనిషి, నన్ను నమ్మి వచ్చిన మనిషి, నా అనుకున్న మనిషి గురించి మాట్లాడితే నరికేస్తా. థ్యాంక్ యూ. మా డైలాగ్ కొంచెం బాగున్నట్టు అనిపించింది నాకు. నెక్స్ట్ నుంచి వెల్కమ్. సో ఈగల్ సినిమాలో రవితేజ గారితో జత కట్టిన కావ్యాహియా ఇప్పుడు అప్పటితో పైకి వచ్చిన వాడిని కాదు, సోలోగా పైకి వచ్చిన వాడిని. కొంచెం గొంతు ప్రాబ్లం, కొంచెం చిన్న ప్రాబ్లం. నిన్న కోల్డ్ వాటర్ ఎక్కువైంది అందుకని. మీరు వినలో డైలాగ్ అయిపోయింది ఇక్కడ, అందుకే జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చెప్పు. ఓకే అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది దానికి నాకు కొంచెం. మళ్ళీ ఒకసారి మళ్ళీ వన్స్ మోర్ టేక్ నెంబర్ 142 రెడీ. ఆ ఫ్యామిలీని టచ్ చేయాలంటే, ఈ ఫ్యామిలీని టచ్ చేయాలే, ఈ ఫ్యామిలీని టచ్ చేయాలంటే నన్ను చప్పే కత్తి కానీ గన్ను కానీ ఇంకా తయారవ్వలేదు. అంటే అమ్మా డైలాగ్ ఇందాక వరకు బానే ఉంది, వన్స్ కావ్యం చూసిన తర్వాత డైలాగ్ ఇలా అయిపోయింది అబ్బాయిది. అన్న కొంచెం ఫ్యామిలీ మ్యాన్, అందుకే ఫ్యామిలీ అని చెల్లని సార్ కొంచెం తడబడడం. ఓకే నెక్స్ట్. ఒక నిమిషం టీమ్ ఇక్కడ ఉంటారా కనిపిస్తారు మీకు తెలియదు ఏంటంటే. ఏంటి బాయ్ ఎంత ఉన్నావు? సరేలే నువ్వు ఎంత ఉన్నా డైలాగ్ మాత్రం అంతే చెప్పు. రెడీ మన టీం పరుగులు పట్టాలి చెప్పు. రెడీ 1 2 3. మొదటగా మన రవితేజ ఫ్యాన్స్ అందరికి కూడా ఇదే డైలాగ్. చలో ఈయన డైలాగ్ చెప్పాలి కదా, మాకు సంబంధం లేదు, మేము మీకు మైనస్ మార్క్స్ ఇస్తాం. చెప్పాలి నువ్వు. తుడుచుకుంటే పోతుంది, అది ఆ డైలాగ్. ఆ డైలాగ్ తుడుచుకుంటే పోతుందంటే 10 సార్లు తుడుచుకుపోవడానికి దేనికైనా 10 సార్లు 90% తుడుచుకుపోతా. అదే నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం. ఓకే ఓకే డైలాగ్ తుడుచుకుపోయింది ఇప్పుడు ఆయన. మా వాడు డైలాగ్ తుడిచే అంటే హైట్ ఎక్కువ ఉన్నాడు కదా, కొంచెం అందరు కనబడేసరికి అందలేదు సిగ్నల్ అక్కడ వరకు, ఆ హైట్ వరకు అందలేదు. రవితేజ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు, అలాగే వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బిగ్ థ్యాంక్స్ అండి. మనం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చామండి, మీరందరూ కూడా మన ఇద్దరిని కదా యాంకర్లుగా పెట్టారు ఇక్కడ మధ్యలో. ఇక్కడ స్పెట్స్ పెట్టుకున్నారు ఎవరి అబ్బాయి? ఓకే రా. అరే ఇప్పుడు వరకు మీ డైలాగ్ ఉంది ఒక లెక్క, ఈ డైలాగ్ ఒక లెక్క. ఇప్పుడు అబ్బాయి మాటి, అబ్బాయి మాటి నీతి మరి రెడీ చెప్పాలి మామూలుగా కదా, పరువు నిలబెట్టాలి ఇప్పుడు నాది. వేస్తారు అప్పుడు డైలాగ్ అయిపోయిందా? అన్నయ్య డైలాగ్ ప్రిపేర్ అయ్యాడు అంటా చెప్పు. కాదు ఒక మాట చెప్పనా నేను, ముందుకు వెళ్తే మీ బ్యాక్ తప్ప మీ ఫ్రంట్ రాదు, వెళ్ళండి వెనక్కి. మీకు అర్థం కాదు ఏంటంటే, ఇందక్కడ నుంచి మీరు మీ ఫేస్ చూపించలేదు, మీ బేసే చూపిస్తున్నారు కెమెరాకి. గో బ్యాక్ దెన్ ఓన్లీ, అదర్వైజ్ ప్రొఫైల్ లో వస్తుంటది. చావు అంటే భయపడటానికి అల్లాటప్పగా గల్లీలో తిరిగే గుండానా కొడుకుని అనుకున్నారా? రాథోడ్ విక్రమ్ సింగ్ రాథోడ్. యా ఈ పర్సనాలిటీకి డైలాగ్ కొంచెం భారీగా అనిపించినా
పవర్ మాత్రం సూపర్ గా ఉంది కాబట్టి డైలాగ్ తో పాటు ఆర్ఆర్ కూడా వస్తుంది. నాకు ఎక్కడ భయం వేసింది అంటే ఇలా వెళ్ళాడు ఇంకో రెండు అడిగేసి ముందు పడిపోతాడు భయం వేసింది వెనక్కి వచ్చాడు అది. అరే ఇక్కడ కాంటెస్ట్ ఏంటంటే చెప్తాం, వాళ్ళు ఒక డైలాగ్ ప్లే చేస్తారు ఆ డైలాగ్ మాత్రం మనం చెప్పాలి ఓకేనా? ఇక్కడ నుంచి అది చేద్దాం మళ్ళీ చెప్తాండి. ఓకే ప్లే ద డైలాగ్. అన్న మీరు ఒకసారి డైలాగ్ ప్లే చేయండి. కాదు మీరు సెపరేట్ అవ్వట్లేదు. అది ఈ డైలాగ్ ఎవరు బాగా చెప్తాడు నువ్వు చెప్పు ఆల్రెడీ మళ్ళీ చెప్తావా? చెప్పు. ఒరే అప్పిగా సుప్పిగా నువ్వు ఎవడైతే నాకేంట్రా నా డుప్పిగా. ఇప్పుడు మా సైడ్ నుంచి ఎవరు చెప్తున్నారు? నువ్వు ఈ సైడ్ చెప్తా వెనక్కి. మీరు ముందుకు కెమెరామెన్ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అలా అలా మీరు ముందుకు వచ్చే కొద్ది వెళ్ళండి వెనక్కి. డైలాగ్ చెప్పు ఒక స్టెప్ ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళండి సార్ వెనక్కి వెళ్ళండి కొంచెం. ఇలానే కనిపిస్తారు అది మీకు తెలియట్లేదు. ఓకే చెప్పమ్మా. మాస అంటే బస్సు బాసు కాదు వే ఎవడ పడితే వాడు వాడేసుకోవడానికి గది మన బలుపును బట్టి బాడీ లాంగ్వేజ్ బట్టి జనం పీలుచుకున్న పేరుతో జై మహాత్మా రాజా. ఓకే కానీ మనం ఒరే అప్పిగా సుప్పిగా అది కదా చెప్పాలి. అది ఒకసారి చెప్పు. ఒరే అప్పిగా సుప్పిగా నువ్వు ఎవడైతే నాకేంద్రా నా డొప్పిగా. ఈ రెండు నన్ను అన్నట్టు ఉంది ఇది ఎందుకులే. ఓకే ఓకే చెప్పే మా చెప్పే సొంతంగా. ఈ అబ్బాయి ఇందాక నుంచి అట్లాంటి అప్పుడప్పుడు సల్లగా ఉంటా అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా అప్పుడప్పుడు వణికిస్తా. అరే ఆ ప్లే చేసిన డైలాగ్ చెప్దాం ఆ తర్వాత సొంతంగా డైలాగ్ చెప్దాం ఓకేనా? ఫస్ట్ ప్లే చేసిన మళ్ళీ అంట ప్లే చేయండి అబ్బా వినలేదంట. క్లైమేట్ లాంటి అప్పుడప్పుడు సల్లగా ఉంటా అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా అప్పుడప్పుడు వణికిస్తా. అది చిన్నగా మేసాలు కూడా ఉన్నాయి లాస్ట్ లో ఇలా అనాలి అనమాట. అది నేను క్లైమేట్ లో ఉంటాను అప్పుడప్పుడు చల్లగా ఉంటా అప్పుడు వెచ్చగా ఉంటా అప్పుడప్పుడు వణికిస్తా. ఇది 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 రౌద్ర రసంలా లేదా ఇది వేరే రసంలా ఉంది. ఆంధ్ర అమితాబ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఒక సెకండ్ మాట్లాడాలా? ఎక్కడి నుంచో ఈ ప్రోగ్రామ్ ని జరిపిస్తున్న మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎస్పెషల్లీ వాళ్ళ గురించి మాట్లాడాలా? మేమంతా ఇక్కడ ఉండి ఈ వినోదాన్ని చూస్తున్నాము. అనేక ఒక్కటే ఒక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాస్ట్ ఇయర్లో 2023లో మనకు ధమాకా మూవీ నుంచి వచ్చింది. అలాగే ఒక 100 కోట్లు బ్లాక్ బస్టర్ అంత కొట్టాము. ఇప్పుడు రాబోయే సినిమాతో 200 కోట్లు మించి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే మన మాస్ రవితేజ గారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు తన వెనక మహాసైన్యాన్ని పెట్టుకున్నారు. ప్రొడ్యూసర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఈరోజు యంగ్ డైరెక్టర్స్ అలాగే కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళందరికీ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ మన మాస్ మహారాజా మన ఆంధ్రలో దొరకడం అనేది గొప్ప అదృష్టం. అది కాక ఇంకోటి ఈరోజు జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే రోజు అన్నగారి జన్మదినం జరుపుకోవడం అనేది అది కూడా మాకు సంతోషమే. అలాగే ఈ ఆర్గనైజర్ చేస్తున్న శ్రేయస్ మీడియా వాళ్ళకి అలాగే ఇక్కడ నుంచి వచ్చిన బౌన్సర్లకి మళ్ళీ మేడం గారికి పేరు తెలీదు అలాగే మా అక్క చెల్లెమ్మలకి ఎక్కడి నుంచి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం హరి ఒక్క నిమిషం ఒక్క నిమిషం. సో ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం స్వాగతం పడుగుతున్నాము. అండ్ ఇప్పుడే తను చెప్పినట్టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆల్రెడీ మనందరికి ధమాకా 100 క్రోర్ సినిమాని ఇవ్వడం జరిగింది మాస్ మహారాజా. మరి ఇప్పుడు ఆ రికార్డ్ ని బ్రేక్ చేసి మరొక సరికొత్త రికార్డ్ ని సృష్టించడానికి అదే బ్యానర్ నుంచి ఈగల్ ఫెబ్ 9th మనందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వచ్చేసింది. సో ఎస్ అవతార్ చూసారు కదా, న్యూ లుక్ చూసారు కదా, యాక్షన్ చూసారు కదా, ఫెబ్ 9th వచ్చేస్తుంది. మామూలుగా కాదు ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేయడానికి మనందరికి. సో ఎస్ ఇప్పుడు మనము ఈ ట్రైలర్ ని చూద్దాం, ఈగల్ ట్రైలర్ ని చూద్దాం. సో మరి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ గారు వివేక్ కూచిపట్ల గారి నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో దేవ్ జన్ సంగీత సారథ్యంలో మన మాస్ మహారాజా రవితేజ గారు మనల్ని పలకరించబోతున్న ఈగల్ చిత్రం యొక్క ట్రైలర్ ని చూసాదా? సో రవితేజ గారు అడుగుతారు ఎలా ఉంది అబ్బాయిలు క్రేజీనో. సో పవర్
పవర్ఫుల్ డైలాగ్స్ తో, పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో, సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అండ్ ఒక రేంజ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఏమాత్రం కాంప్రమైజ్ కానీ గ్రాండియర్ బడ్జెట్ తో మనందరిని పలకరించడానికి వచ్చే సినిమా ఈగల్ అన్నమాట. మరి ఈ చిత్రంలో ఇప్పుడు మీరు ట్రైలర్ కి విన్నారు కదా, బాగా శ్రద్ధగా విన్నారు కదా, దాంట్లో ఉన్న డైలాగ్ చెప్పాలి. ఓకే ఓకే, ఈగల్ సినిమాలో డైలాగా? ఈగల్ సినిమాలో డైలాగ్ చెప్తే పాగల్ అవుతారు మీరు. ఈగల్ డైలాగ్ చెప్తే పాగల్ అవుతారు మీరు. అవుతానా? అవును. మరి మావాడు చెప్తా, దాంట్లో అంత పవర్ఫుల్ డైలాగ్స్ కదా ఉన్నాయి, నవ్వడం ఎలా? ఏదొకసారి చెప్పమ్మా. చెప్తారా? ఈగల్ డైలాగ్ వస్తారు మళ్ళీ ప్లే చేయన్న మావాడు చెప్తాడు. మీరు చెప్పకపోతే మేమే సొంతంగా రాసుకున్నాం, అవి చెప్పేస్తాం. ప్లే చేయకుండా చెప్తారా? అదిరా ఫ్యాన్స్ అంటే అది అలా ఉండాలి. ఏం జరిగింది? వాళ్ళు ప్లే అవసరం చెప్పేస్తారంట డైలాగ్. చెప్పేయండి చెప్పేయండి. ఏక డైలాగ్ కొంచెం ఆయన పాకెట్ కున్న చాక్ ఇవ్వండి, తప్పుగా చెప్తే రెండు మూడు కోట్లేద్దాం. చెప్పనా? ఇక్కడ తప్ప ఎప్పుడు చెప్పాడు? చెప్పు. మార్గశీరం మధ్యరాత్రి ఆ మొండు మోతు బాధ చేసిన మారోహణం వినాలి. అయిపోయిందా? మార్గశీరం మధ్యరాత్రి అంటే పెళ్లి ముహూర్తం ఏదో పెడుతున్నాడు డైలాగేనా అది? ఓకే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. టేక్ నెంబర్ 52. ఒక్కసారి పవర్ఫుల్ గా పవర్ఫుల్ గా చెప్పు. మార్గశీర మధ్యరాత్రి ఆ మండు మధు మరి చేసిన మారోహం వినాలి. పర్లేదు, ఆ బేస్ వచ్చింది, ఆ పవర్ వచ్చింది. ఇప్పుడుగో చాలా పవర్ఫుల్. ముందు డైలాగ్ కొట్టాలా మిమ్మల్ని కొట్టాలా? అవన్నీ అవన్నీ కొట్టాలంటే ఫస్ట్ లంచ్ డిన్నర్ చేయాలి. కొండ మీద ఉన్న లావాన్ని కిందక పిలవకు, ఊరు ఉండదు నీ గునికి ఉండదు. ఊరు మంచోడు కాదు మొన్నోడు. ఆ డైలాగ్ మొత్తం చెప్పండి ఫస్ట్ నుంచి. ఆయుధంతో విధ్వసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వసం ఆపేవాడు దేవుడు, కానీ దేవుడు మంచోడు కాదు మొన్నోడు. కాదు కాదు, ఈ అబ్బాయికి నాకు అర్థమైంది ఏంటంటే కరెక్ట్ గా డైలాగ్ ఏది, ఈ అబ్బాయిని ఎల్కేజీలో వేసేయండి. ధమాక మూవీ నుంచి ఒక డైలాగ్, అటు నుంచి ఒక బుల్లెట్ ఇస్తే, ఇటు నుంచి దీపావళి. డైలాగ్ రావట్లేదు అందుకని ఒక్క నిమిషం ఒక్క నిమిషం. పంచులు అంటే నాకు ఇష్టమే, కానీ నా మీద పంచులు వేస్తే పళ్ళు రాలిపోతాయి. నాకు ఈడు ఇందాక ఎవడో అక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు, ఈడు నాకు అర్థమైపోయింది. ఎవడో మనసులో పెట్టి గట్టి పెట్టుకోమారా? ఎవరికో ఇస్తున్నాడో మనకే ఇస్తున్నాడు. నాకు అదే భయంగా ఉంది, మనం వెనక్కి వెళ్ళడం. అన్న నువ్వు చెప్పే, నీకు డైలాగ్ కోసం వెయిటింగ్. ఈయన చూడగానే నాకు అసలు చెప్పే గుర్తొస్తుంది, చూపులతో గుర్చి వెనక వెనక అన్న కొంచెం స్పేస్ కావాలి. ఇందాక మహారాజా మాస్ మహారాజా రవితేజ అన్న ఫ్యాన్స్ తరఫున మన పీపుల్ మీడియా ఫ్యాక్టర్ వివేక్ గారికి, సుజిత్ గారికి, ప్రసాద్ గారికి, వరల్డ్ వైడ్ ఉన్న మాస్ మహారాజా రవితేజ అన్న ఫ్యాన్స్ తరఫు నుంచి వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్. వివేక్ గారు మాకు ఇంతకుముందు ధమాకాతో 100 కోట్లు మర్చిపోలేని, మా లైఫ్ లో మర్చిపోలేని సినిమా ఇచ్చారు. ఇప్పుడు వచ్చే ఈగల్ 200 కోట్ల కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేము దాన్ని రీచ్ అవుతామని మీకు మనస్ఫూర్తిగా మేము మాటిస్తున్నాం సార్. 1 సెకండ్. మాస్ మహారాజా రవితేజ అన్నకి వరల్డ్ వైడ్ మాస్ మహారాజా రవితేజ అన్న ఫ్యాన్స్ తరఫు నుంచి హ్యాపీ బర్త్డే అన్న. ఓకే డైలాగ్. ఇంద్రకిలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద ఒకటే చెప్తున్నా, ఇంకొకసారి నా జోలికి కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ మాస్ మహారాజా రవితేజ అన్న జోలికి కానీ వస్తే ఈసారి కృష్ణనదిలో పారేది మీరు కాదు. ఇంకొకటి, మేము సంక్రాంతి బరిలో రావాల్సింది, కొన్ని మాకు సినిమాల మీద ప్రేమ ఎక్కువ కాబట్టి ఈ ఫిబ్రవరి 9th రావడానికి మేము మాస్ మహారాజా రవితేజ గారు ప్రొడ్యూసర్ గారు తీసుకునే మా కోసం మమ్మల్ని మాకు ఇప్పుడు 9th ఫిబ్రవరి 9th వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ఒక అడుగు వెనక సింహం వెనక వేసిందంటే ముందు దాన్ని చూసి విధ్వంసాన్ని 100 అడుగులు ముందుకెళ్ళడానికి అన్నది గుర్తుంచుకోండి. చాలా మంది చాలా కామెంట్లు చేశారు, ఇప్పటి నుంచి అవి మర్చిపోవాలి. మాస్ మహారాజ రవితేజ అంటే ఒక్కరు కాదు, ఈయనకు ఒక సైన్యం, ఒక ఉపన్యం. ట్విట్టర్ లో కూడా చాలా తప్పుగా పెడుతున్నారు, ఇది ఇక్కడితో ఆపేస్తే మంచిదని మేము చెప్తున్నాం. ఒక 1 సెకండ్. మన వివేక్ గారికి, సుజిత్ గారికి, ఇక్కడ రాణి ప్రసాద్ విశ్వప్రసాద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్ శ్రీనివాస్ రాజు గారికి వెరీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఒక్క మాట, ఒక్కసారి మనం మాస్ మహారాజాకి జై అనాల్సిందే, ఎందుకంటే సంక్రాంతి అంటే సినిమాల పండుగ, అప్పుడు వద్దాం అని అనుకోని కాకపోతే అందరూ అడగడంతో ఆయన కాంప్రమైజ్ అయ్యి సినిమాని ఇప్పుడు 9th మేము ముందుకు తీసుకొస్తున్నందుకు ఒకసారి మాస్ మహారాజాకి ఈగల్ ఎంటైర్ టీమ్ కి జై అందామా. జై ఈగల్ టీమ్ అండ్ మాస్ మహారాజా. డెఫినెట్ గా ఇప్పుడు మామూలుగా ఉండదు, 9th పెద్ద
పండుగ అనమాట మనకి. ఒక పండుగ సంక్రాంతి అయితే ఫెబ్ 9th మరొక పండుగ అని చెప్పాలి. ఓకే కాదు, మీరు ఇంకేమైనా సిలబస్ ఇంతకుముందు ధమాకా 100 కోట్ల సినిమా ఇచ్చినట్టు మర్చిపోలేము ఈ 2024 మాస్ మహారాజా రవితేజ అన్నయ్య బర్త్డే సెలబ్రేషను. ఇంత గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి విశ్వప్రసాద్ గారికి, వివేక్ కుచ్చపట్ల గారికి, మన సుజిత్ గారికి, మన మేకప్ మ్యాన్ శ్రీనివాస్ రాజన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి పుట్టినరోజులు మాకు ఇలాంటి ఇట్లా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేయాలి, ఇంకా ముందు ముందుకు మేము వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్, మీ ప్రొడక్షన్ లో మా మాస్ మహారాజ రవితేజ సినిమాలు ఇంకా ముందుకు ఇంకా కొన్ని చాలా 100 సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే మా మాస్ మహారాజ రవితేజ అన్నయ్యతో పాటు మా మహాదన్ జూనియర్ మహాదన్ మాస్ మహారాజ రాడని కూడా ఉన్నారు, ఆయన మా మహాదన్ కూడా మీరే లాంచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. వన్ సెకండ్, హ్యాపీ బర్త్డే రవితేజ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఆయుధాలతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, అదే ఆయుధాలతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు స్వామి, మండడు కాకినాడ ఫేమస్ కాజా, మా అందరి గుండెల్లో ఉంటాడు రవితేజా. ఏం చెప్పావు రాజా? ఏం చెప్పు. నెక్స్ట్ డైలాగ్ మీ వంతో మన ఈగల్ ఫిబ్రవరి 9th. నేను ఒక ఐమాక్స్ ముందు ఒక ఆయన్ని చూసేదా, ఇలానే చెప్పేవాడు సేమ్ టు సేమ్ మీకు. ఆయనకి మొన్న మా పిల్లకు కొనిచ్చిన గజ్జలు ఫిబ్రవరి 9th మా ఈగలు. మేము కొలిచే దైవం మహాదేవ్, హిందీలో ఫిబ్రవరి 9th మన సాయం. ఓరే అమ్మాయి, ఇలా ఉండలేదు మొత్తం సినిమా అంతా చెప్పేలా ఉన్నాను. అదే కదా, ఏ చెప్పినా చెప్పేసేలా ఉన్నాను. ఇక మీరందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. వెళ్ళండి అమ్మా, మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని, మళ్ళీ పిలుస్తాం. ఒక్కడైతే రాలేండి, సిగ్గుపడదు అలాగా. ఒకసారి ఇందాక నుంచి ఇండోర్ లో సన్ గ్లాసెస్ పెట్టుకొని మీసం తిప్పి తిప్పి మైక్ ఇస్తారని అలసిపోయి సగం మీసం ఊడిపోయినట్టు అబ్జర్వ్ చేశారా? ఏంటది వెళ్ళేటప్పుడు వెళ్ళాడు అసలు రాను వెంటనే చెప్పండి. ఇందాక నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నాడు రాత్రం. అది లేకపోతే లోపల నుంచి డైలాగ్ వచ్చేలా లేదు. మాట్లాడింది భయం వేస్తుంది మేడం. నాతో మాట్లాడే భయమే, నేను మేకప్ లో ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరమే లేదే. అది మాట్లాడు. శ్రీను ఫ్రమ్ శ్రీకాకుళం. ముందుగా మాస్ మహారాజా మన అన్న పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని, ఎప్పటి నుండో చెప్పాలని వెయిట్ చేస్తున్నాను మేడం, ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఇచ్చింది మేడమే కదా ఛాన్స్ పిలిచి మరి. పాపం పిలిచి మరి అవకాశం ఇచ్చారు నీకు. ఎంత మంచోళ్ళు గీత గారు. ఆ మైక్ లో చెప్పాలి అలాంటివన్నీ. నేను చెప్పాలని డైలాగ్ ప్రిపేర్ అయ్యి వచ్చాను, అంతకు ముందే చెప్పేశారు అతను. పర్లేదు, ఎన్నిసార్లు చెప్పినా ఆ డైలాగ్ అంతే ఉంటుంది, ప్రేజ్ చెప్పండి. సరే అన్న కోసం ఒకసారి చెప్తా వస్తుందా డైలాగ్? ఇవ్వాలి, స్పెట్స్ పడిపోకూడదు అని కొంచెం అనుకున్నాడు. ఇప్పుడు స్పెట్స్ టైట్ అయ్యి చెప్పు. ఓకే ప్రిపేర్ ప్రిపరేషన్ అయిపోయింది, వచ్చేస్తుంది. అందులో అందులో ఊసవాడు చెక్ పోస్ట్ వరకు వచ్చింది, అందుకే కలబ్దాలు తీయాలి. ఇప్పుడు చెప్పు. ఓకే సూపర్, ఒక్కసారి క్లాప్ చేయడానికి సూపర్ గా డైలాగ్ చెప్తా అనుకున్నందుకు. చెప్చు చెప్చు. ఒక్కో వచ్చింది స్వచ్ఛ పెట్టాడంటే డైలాగ్ వచ్చినట్టే. పంచులు వేసేవాళ్ళంటే ఇష్టం, కానీ నా మీదే పంచులు వేస్తే మాత్రం పళ్ళు రాలి పొట్టాలి. నోరు మాత్రమే దోలేమో, నాకు ఒళ్ళు మొత్తం నర నోరాళ్ళు దోలే. పంచులేసే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. లాస్ట్ వైపు చూసింది మాట్లాడారు. ఈ 5 నిమిషాలు కూడా ఎలాగొస్తుంది మన అడిగి మరి. ఇప్పుడు ఒక అమ్మాయి వస్తుంది ఇక్కడ, మాస్ మహారాజా లేడీ ఫ్యాన్. మీ పేరు? అనిత. అనిత, అనిత ఓ అందమైన అనిత. యా, మీరు మీరు మీ పేరుతో ఫేమస్ అయిన పాట పాడదాం అనుకుంటున్నారు, లేకపోతే మీరు ఆల్రెడీ బోలెడంత ఫేమస్ అయిపోయిన పాట మీద డాన్స్ చేద్దాం అనుకుంటున్నారు? బోలెడంత ఫేమస్ అయిన పాట మీద డాన్స్. అలా ఫేమస్ అయిన పాట అంటే మన రవితేజ గారి పాట. సో వేద్దాం ఆ పాట, రెడీ?
నిజంగానే ఇంతమంది ముందు స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ చేయాలంటే అది ఒక సాహసం అనే చెప్పాలి. అమ్మ మొత్తం కిందకే చూసి చేస్తుంది, అక్కడ వైపు చూడట్లేదు అసలు పాపం. సో బట్ ఎస్, ఒకసారి అనితకి క్లాప్స్. థాంక్స్ ఆల్. సో ఏ సినిమా చూసి రవితేజ గారి ఫ్యాన్ అయ్యావు అనిత? నువ్వు చిన్నప్పటి నుంచి ఫ్యాన్? రవితేజ గారు చిన్నప్పుడు నీ చిన్నప్పుడు? ఓకే, అఫ్ కోర్స్, అంతే అభిమానం అలానే ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ అనిత, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇంకెవరైనా? ఇగో ఇప్పుడు అతిపెద్ద ఫ్యాన్, ఇందాకే మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, రవితేజ గారి అతిపెద్ద ఫ్యాన్ వస్తుంది వేదిక మీదకి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వాకి ఎవరైనా రవితేజ గారి ఫ్యాన్స్ అవ్వాల్సిందే. కాదు, నాకంటే ఎక్కువ రెడీ అయింది ఇది. కేనా అజ్జు, అజ్జు మీకన్నా బాగా చేయడం కాదండి, మీకన్నా బాగా డాన్స్ కూడా చేస్తుంది ఆవిడ. అదైతే నిజం, దీన్ని నేను ఏమాత్రం డౌట్ లేదు నాకు. అజ్జు రెడీ డాన్స్ చాలు. సూపర్ క్యూట్ అసలు, సూపర్ గా చేసింది. యా దా ఒకసారి క్లాప్స్ కొట్టరా. గాడ్ బ్లెస్ యు. అసలు ఏంటండి ఇప్పుడు, ఇప్పుడు కావ్య పాట పెడదాం ఇప్పుడు. సో మాస్ మహారాజాతో ఈగల్ లో మనందరి ముందుకి రాబోతున్న కావ్య థాపర్య సాంగ్, ఈగల్ వాళ్ళ సాంగ్ అక్కా గానా. వారిలో మ్యూజిక్ డైరెక్టరే కాదు, వారిలో ఒక అద్భుతమైన డాన్సర్ కూడా ఉన్నారు. అంటే ఉన్నారా లేదా నాకు తెలియదు, ఇప్పుడు చూద్దాం మనం. ఓ హీరోయిన్ గారు, అందుకే ఇప్పుడు వరకు డాన్స్ చేయడం సిగ్గుపడుతున్నారు ఆయన కోసం, వెయిట్ చేస్తా ఆయన కోసం. యా అలానే అనుకోవచ్చు మనం కొంచెం, ఆయన సిగ్గుపడుతున్నట్టుంది ఇప్పుడు. రెడీ సహకరించట్లేదు కొంచెం ఆ స్టెప్ ఈ తన అయితే నిజంగానే మనసులో ప్రేమ గల్లంత అయ్యేలా చేశారు, కానీ ఆయన స్టెప్పే గల్లంత చేశారు దారుణంగా. యా అసలు డాన్సర్నే కాదు, నా స్టేజ్ మీద రప్పించి మీరు డాన్స్ చేస్తున్నారు. ఎస్ అంటే మేము అలానే అనమాట, ఎవరిలో ఏ టాలెంట్ అయితే లేదో దాన్నే మేము చూస్తూ ఉంటాం. డాన్సర్లు కాని వాళ్ళు కూడా. యా నా కావ్య విల్ స్పీక్,
సో యా కావ్య, ఇంతమంది మన మాస్ మహారాజా అభిమానులు ఉన్నారు, సో ఎస్ వాళ్ళకి హాయ్ అండ్ మాస్ మహారాజాకి బర్త్డే విషెస్. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ అస్ ఫర్ ద సెలబ్రేషన్స్ ఆఫ్ ద మాస్ మహారాజా రవి తేజ గారు. I am very, very honored to be a part of this celebration today with you all and to be able to celebrate Ravi Teja sir's birthday with you all. It's a blessing. So thank you everybody for coming in today. Please, please watch Eagle on 9th February. Kachitanga Chuskandi? Chudandi. 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 Kachitanga Chudandi, please. ఓకే, ఇంత అందంగా చెప్తే, అందులోను అందమైన అమ్మాయి చెప్తే, అందులోను మాస్ మహారాజా సినిమా అయితే చూడకుండా ఉంటాం. సో మచ్ కావ్య, విష్ యూ గుడ్ లక్ ఫర్ ఈగల్. అండ్ నా ఐ రిక్వెస్ట్ వివేక్ కుచిపట్ల గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి. సో ఎస్, అద్భుతమైన చిత్రాల్ని, బ్లాక్ బాస్టర్ చిత్రాల్ని, సూపర్ సక్సెస్ఫుల్ చిత్రాల్ని అందిస్తూ వచ్చిన సంస్థ, అతి తక్కువ టైంలోనే ఎంతో మంది అభిమానుల్ని ఈ సంస్థ సంపాదించుకుంది అని చెప్పాలి. సో ధమాకాతో 100 కోట్ల చిత్రాన్ని మనందరికీ అందించి, ఇప్పుడు 9th February ఈగల్ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారు. డెఫినెట్ గా ప్రొడక్షన్ హౌస్, మేము హిట్ల గురించి, సూపర్ హిట్ల గురించి మాట్లాడుతూ ఉంటాము, బట్ మీ ప్రొడక్షన్ హౌస్ ని చూస్తే క్రమశిక్షణ అండ్ చాలా నిబద్ధత కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగా, చాలా కామ్ గా ఉంటారు, మాట్లాడే చాలా తక్కువ ఉంటుంది, బట్ సినిమా చాలా మాట్లాడుతూ ఉంటుంది. సో వివేక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నా అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు మాస్ మహారాజా రవి తేజ గారు. మీ అందరికీ తెలుసు ఆయన చాలా హార్డ్ వర్కరు. ఈరోజు కూడా ఆయన పనిలో, షూటింగ్లో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన డెడికేషను. ఎంత హార్డ్ వర్కరో అంత మంచి మనిషి కూడా. తను గెలవాలనుకుంటారు కానీ ఇంకోళ్ళు ఓడిపోవాలని కోరుకోరు. సో అంత మంచి మనిషికి మీరందరూ ఫాలోవర్స్ అవుతున్నందుకు మీరందరూ కూడా అంతే హార్డ్ వర్క్తో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక మన ఈగల్ విషయానికి వస్తే, ఈగల్ రవితేజ సార్ కెరీర్లో వన్ ఆఫ్ ద స్టైలిష్ మూవీగా ఉంటుంది. సో మీరందరూ ఈ సినిమాని తప్పకుండా ఆదరిస్తారని, ఫిబ్రవరి 9th రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ కావ్య అండ్ దేచన్. సో వీఆర్ ఈగల్లీ వెయిటింగ్ ఫర్ ఈగల్ ఫెబ్ 9th. అండ్ ఒక్కసారి యా, ఒక ఫోటో ఆప్ కోసం మీరు ఓకే అయిపోయిన ఫోటో అప్పుడే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, వివేక్ గారిని అండ్ కావ్యాని దేవ్జాన్ని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. మనం ఇంకాసేపట్లో మన మాస్ మహారాజా కావ్య ప్లీజ్ బీ సీటెడ్. అండ్ మాస్ మహారాజా రవితేజ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. మిమ్మల్ని అందరినీ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకున్నాం. చాలా ఆనందంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ నిజంగానే అంటే ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే అది అభిమానుల వల్లనే. సో ఎంతోమంది హీరోల్ని మీరందరూ ఇవ్వడం జరిగింది, అందులో రవితేజ గారిని ముందంజలో నిలబెట్టడం జరిగింది. ఆయనకు కూడా ఆయన వంతు సహాయం ఇస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. ఎంతోమంది డైరెక్టర్స్ని, టెక్నీషియన్స్ని, మంచి మంచి సినిమాల్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో రవితేజ గారు ఇలానే ఎన్నో సక్సెస్ఫుల్ పుట్టినరోజులు జరుపుకోవాలని, ఇలానే ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలు మనందరికీ అందించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇవాళ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉన్న మొత్తం అంతటా ఉన్న, ప్రపంచం అంతటా ఉన్న రవితేజ గారి అభిమానులందరికీ కృతజ్ఞత తెలియజేసుకున్నాం. ఎస్పెషల్లీ ఇక్కడ ఇక్కడికి వచ్చి ఈ ఈ బర్త్డే ఈవెంట్ని, ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా మలిచిన వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాం. హరి, యూనస్ వీక్ ఒక్కసారి మళ్ళీ మనం ఈగల్ సాంగ్ చూద్దామా? ఇవాళ లాంచ్ అయిన సాంగ్, మీరు లాంచ్ చేసిన సాంగ్ తెలుగులో మీరు లాంచ్ చేస్తే బాలీవుడ్ లో హిందీలో అజయ్ దేవ్గన్ గారు లాంచ్ చేయడం జరిగింది. సో ఎస్, కెన్ వీ హ్యావ్ ద సాంగ్ వన్స్ అగైన్ ప్లీజ్? లోడింగ్. సో థియేటర్స్ లో లోడ్ అవుతుంది ఈగల్ అనమాట. సో దానికంటే ముందు ఫస్ట్ కూడా మీరు సెలబ్రేట్ చేసుకున్నారు కదా రవితేజ గారి సినిమా, రీరిలీజ్ ఉంది కిక్ కదా. సో దాన్ని చూస్తూ ఉండండి, కంటిన్యూ చేయండి. అండ్ ఈగల్ మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. అండ్ ఎస్, మరి ఇందాక స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మాత్రమే డాన్స్ చేశారు, కాకపోతే చూపులతో గుచ్చి గుచ్చి మన అందరి ఫేవరెట్, అందరికి తెలిసిందే అది. ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాకు. చూపులతో గుచ్చి గుచ్చి వన్స్ అగైన్ ప్లీజ్ అందరూ, అందరూ మేము ఈ ప్లేసెస్ నుంచి ఆ స్టెప్ వేయాలి. దాని తర్వాత మనం అది చేద్దాము. ఫస్ట్ ఆ పాట రెడీ, ఆల్వేస్ రెడీ. రవితేజ గారు అంటే ఎనర్జీ, రవితేజ గారి అభిమానులు అంటే ఎనర్జీ.